ఈ విక్రమ్ ల్యాండర్ వెళ్ళి ప్రయత్నం చేసి 6 రోజులు అవుతుంది. ఇంతవరకు ఇస్రో ఏం జాడ కనిపెట్టలేకపోయింది. అసలు ప్రజెంట్ దాని స్టేటస్ ఏంటంటారు? అసలుకి 7వ తారీఖు ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 6th and 7th, అంటే 7వ తారీఖు తెల్లవారుజామున 1:40 నుండి 1:53 వరకు దిగే ప్రయత్నం చేసింది. తర్వాత లేటెస్ట్గా ఏంటంటే అది 2.1 కిలోమీటరు ఎత్తులో ఉన్నప్పుడు చంద్రుని ఉపరితలానికి గ్రౌండ్ స్టేషన్ తోటి దాని సంబంధాలు తెగిపోయిన తర్వాత ఏంటంటే కమ్యూనికేషన్ స్నాప్ అయిందని చెప్పి వీళ్ళు భావించారు. తర్వాత 1:53కి అది దిగినట్లు సంకేతాలు అంది. రోవర్ బయటకు వచ్చి దాని సంకేతాలు గ్రౌండ్ స్టేషన్ తోటి ఏర్పరచుకొని చాలా దానికి నిర్దేశించినటువంటి ఎక్స్పెరిమెంట్ చేయవలసిన రోజు అన్నమాట. ఆ రోజు భారతీయ శాస్త్రవేత్తలు అందరూ కూడా నిరాశ చెందారు. ఎందుకంటే సాఫ్ట్ ల్యాండింగ్, విక్రమ్ ల్యాండర్ అనేది సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వలేదు అని చెప్పేసి నిరాశ చెందారు. ఆ తర్వాత కమ్యూనికేషన్ ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా కమ్యూనికేషన్ చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంతవరకు రెస్పాన్స్ అయితే లేదు అవతల నుండి. ఈ ప్రయత్నంలో ఏంటంటే తర్వాత వాళ్ళు ఆర్బిటర్ నుంచి చంద్రయాన్ 2 ఆర్బిటర్ నుంచి తర్వాత విక్రమ్ ల్యాండర్ దిగబోతు ఆల్మోస్ట్ 2.1 కిలోమీటర్ వరకు పంపించినటువంటి డేటాని విశ్లేషించిన తర్వాత వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చింది ఏంటంటే 400 మీటర్లు ఎత్తులో ఉన్నంత వరకు కమ్యూనికేట్ చేసింది, కాకపోతే నిర్దేశిత కక్షలో రాలేదు, పక్కకు జరిగి అది ల్యాండ్ హార్డ్ ల్యాండింగ్ అయి ఉండొచ్చు అని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇస్రో దాంతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ అట్ ఇస్ట్రాక్ అంటారు, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ సెంటర్ బెంగళూరు దగ్గర బైలాలు అనే ఒక ప్లేస్లో ఉంది. మొత్తం మనం ప్రయోగించే రాకెట్స్ కానీ శాటిలైట్స్ కానీ వ్యోమనౌకలు అంటే చంద్రయాన్ 2 లాంటివి కానీ ఇవన్నీ కూడా మానిటరింగ్ అంతా కూడా ఆ ఇస్ట్రాక్ బైలాలు సెంటర్ నుంచి జరుగుతూ ఉంటుంది. ఆ బైలాలు సెంటర్ ఏంటంటే మొత్తం స్పేస్షిప్ అంటే రాకెట్ స్పేస్షిప్ని తీసుకొని పైకి వెళ్ళే క్రమం నుంచి అదే ఆర్బిట్లో ప్రవేశపెట్టేంతవరకు, తర్వాత ఆర్బిట్ నుంచి ఇంటర్ ప్లానెటరీ ఆర్బిట్కి వెళ్ళేంతవరకు కూడా మొత్తం కమాండ్స్ అన్నీ ఇక్కడి నుంచే కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ ఎత్తులోకి వెళ్ళింది రాకెట్, ఈ కక్షలో ఉంది రాకెట్, శాటిలైట్ని ఈ ఎత్తులో విడుదల చేసింది, వ్యోమనౌకను ఈ ఎత్తులో విడుదల చేసిందని మనకి డేటా వస్తూ ఉంటుంది. మనం చదువుతూనే ఉంటాం పేపర్లో కానీ మీడియాలో కానీ. అది ఎట్లా తెలుస్తుంది? ఇస్రో టెలిమెట్రీ సెంటర్ బైలాలు దగ్గర ఉన్నది మొత్తం ఇక్కడి నుంచి సంకేతాలు పంపించి అది ఏ ఎత్తులో ఉందో కనిపెట్టి దాన్ని డిసిఫర్ చేసి డేటానంతా చెప్తూ ఉంటారు. ఇది మొత్తం ఒక క్రూషియల్ నర్వ్ సెంటర్ అనమాట బైలాలు సెంటర్ అనేది ఇస్రోకి. ఈ ఇస్రో సెంటర్ రెగ్యులర్గా ప్రయత్నం చేస్తూనే ఉంది విక్రమ్ ల్యాండర్ తోటి కమ్యూనికేట్ చేయడం కోసం. ఇంతవరకు జాడైతే కనిపెట్టలేదు. దీనికి తోడు ఇస్రో టెలిమెట్రీ సెంటర్ దాంతో పాటుగా నాసా యొక్క హెల్ప్ కూడా తీసుకుంటుంది ఇస్రో. దీనికి ఏంటంటే నాసాకి ఒక పెద్ద కమాండ్ సెంటర్ ఉంది, జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ అని చెప్పి గోల్డ్ కోస్ట్ కాలిఫోర్నియాలో ఉంది, అమెరికాలో ఉంది. వాళ్ళకి పెద్ద జెట్ ప్రపల్షన్ సెంటర్ అంటే డీప్ స్పేస్ నెట్వర్క్ తోటి కమ్యూనికేట్ చేసే విస్తృతమైన వ్యవస్థ నాసా దగ్గర ఉంది. ఇస్రోకి ఏంటంటే నాసాతోటి ఒక అగ్రిమెంట్ కూడా ఉంది. ఎందుకంటే ఇస్రో పంపించే అన్ని వ్యోమనౌకలు కానీ శాటిలైట్స్ కానీ అదర్ రాకెట్స్ దీనికి సంబంధించింది అవసరమైతే డీప్ జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ జేపీఎల్ అంటారు, జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ యొక్క డీప్ స్పేస్ నెట్వర్క్ డిఎస్ఎన్ నెట్వర్క్ వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా సంకేతాలు దీంతో కమాండ్ అండ్ కంట్రోల్ చేసుకోవడానికి వీలుగా ఇస్రో నాసాతో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది. జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ ఇస్ పార్ట్ ఆఫ్ నాసా. నాసాకి ఏంటంటే గోల్డ్ కోస్ట్ అమెరికాలో కానీ మాడ్రిడ్ స్పెయిన్లో కానీ క్యాన్బెర్రా అని ఆస్ట్రేలియాలో ఉంది. అంటే భూమి మీద 3 సమాంతర భాగాల్లో వాళ్ళకి నెట్వర్క్ ఉంది. అంటే ఈ ఒక చోటే కనుక ఉంటే ఎప్పుడేంటంటే ఆబ్జెక్ట్స్ అన్నీ సోలార్ సిస్టంలో ఎర్త్ కానీ మూన్ కానీ సన్ కానీ అన్నీ ఇవన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నట్టు ప్లానెటరీ పొజిషన్ మారుతూ ఉంటుంది. మారేటప్పుడు ఏంటంటే భూమి మీద ఒకే చోట కనుక టెలిమెట్రీ కమాండ్ సెంటర్ కనుక పెడితే అది ఆబ్జెక్ట్ దాని అవతల వైపున కనుక ఉంటే కనిపెట్టలేం. అందుకని చెప్పేసి మూడు రౌండ్గా మీరు చూస్తే గోల్డ్ కోస్ట్ మాడ్రిడ్ క్యాన్బెర్రా ఆస్ట్రేలియా చూస్తే భూమి చుట్టూ ఉన్నాయన్నమాట. అంటే స్పేస్షిప్ ఏదైనా ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఈ 3 కేంద్రాలు పంపించే సిగ్నల్ని తప్పించుకోలేవన్నమాట. అట్లా నాసా వాళ్ళు చాలా ముందు జాగ్రత్త చర్య కదా, దాదాపు 25 సంవత్సరాల క్రితమే ఇట్లా 3 భాగాలుగా ప్రపంచంలో 3 చోట్ల నుంచి డీప్ స్పేస్ నెట్వర్క్లోని ఆబ్జెక్ట్స్ని కవర్ చేసేటట్టు కాంటాక్ట్ చేసేటట్టు నెట్వర్క్ పెట్టుకున్నారు. ఆ నెట్వర్క్ని
ఉపయోగించుకోవడం కోసమే ఇస్రో నాసా తోటి కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకుంది. అంటే వాళ్ళు మనం పంపించే రాకెట్స్, స్పేస్ షిప్స్, శాటిలైట్స్ని అవసరమైతే వాళ్ళ హెల్ప్ తీసుకొని, అంటే మన దగ్గర ఉన్నటువంటి బయలాలు సెంటర్ నుంచి కనుక కాంటాక్ట్ మనం చేయలేకపోతే, జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ యొక్క డిఎస్ఎన్ డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటెనస్ ద్వారా దాన్ని మనం కాంటాక్ట్ చేసేటట్లుగా అవసరమైనప్పుడు వాళ్ళ సేవలు, పెయిడ్ సేవలే అవి, ఎందుకంటే ఇస్రో నాసాకి పే చేయాల్సి వస్తుంది ప్రతిసారి సర్వీస్ తీసుకున్నప్పుడు. అలాగే ఈ మూడు చోట్ల ఉంది, జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఎట్ గోల్డ్ కోస్ట్, మాడ్రిడ్ స్పెయిన్ క్యాపిటల్, క్యాన్బెర్రా ఆస్ట్రేలియా. దీని ఈ మూడు కేంద్రాలతో పాటుగా ఇస్రోకి బైలాలు సెంటర్లో డీప్ స్పేస్ నెట్వర్క్ ఉంది. తర్వాత అలాగే మారిషస్ దేశంలో కూడా ఇస్రోకి ఒక టెలిమెట్రీ కమాండ్ సెంటర్ ఉంది. అంటే హిందూ మహాసముద్రంలో దిగువన ఉన్న మారిషస్లో కూడా అక్కడి నుంచి కూడా అవసరమైతే శాటిలైట్స్ని, ఇస్రో పంపించే శాటిలైట్స్, రాకెట్స్, స్పేస్ షిప్స్ని కాంటాక్ట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టుకుంది అక్కడ. కానీ ఏంటంటే ఇక్కడ మనం డిఫరెన్స్ చూడాల్సింది ఏంటంటే ఇస్రోకి బైలాలు స్పేస్లో టెలిమెట్రీ సెంటర్లో కానీ మారిషస్లో ఉన్న సెంటర్లో కానీ మనకి 32 మీటర్ యాంటెన్నాస్ మాత్రమే ఉన్నాయి. ఓకే, అంటే ఆ 32 మీటర్ యాంటెన్నా ఒక రేంజ్ వరకు సిగ్నల్స్ పంపిస్తాయి 32 మీటర్. కానీ జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ డీప్ స్పేస్ నెట్వర్క్లో నాసా దగ్గర 72 మీటర్ యాంటెన్నాస్ ఉన్నాయి. అంటే 72 మీటర్స్ దాని పరిధి అంటే 32 మీటర్స్ కంటే మీకు డబల్ కాదు, దానికి 4 రెట్లు వస్తుంది అన్నమాట అది కెపాసిటీ టు కమ్యూనికేట్. వాళ్ళ దగ్గర 72 మీటర్ యాంటెన్నాస్ ఉన్నాయి. కాబట్టి ఈ 72 మీటర్ యాంటెన్నాస్ తోటి కూడా రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు పంపించి ల్యాండర్ది తోటి కాంటాక్ట్ అవ్వడానికి నాసా కూడా ఇస్రోకి హెల్ప్ చేస్తుంది. ఈ విషయంలో బైలాలు సెంటరు, మారిషస్ సెంటర్తో పాటుగా ఈ మాడ్రిడ్, క్యాన్బెర్రా అండ్ గోల్డ్ కోస్ట్ సెంటర్స్ ఆఫ్ నాసా ఆర్ ఆల్సో హెల్పింగ్ ఇస్రో టు ట్రాక్ ది విక్రమ్ ల్యాండర్. సో ఇంకోటి ఏంటంటే ఈ ప్రయత్నాలన్నీ కంటిన్యూస్గా సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మనం ఇంతకుముందు మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా 6 రోజులు దాటిపోయింది విక్రమ ల్యాండర్ అయ్యి, అంటే ఇది చంద్రుడిమైన పగల్లో 6వ రోజు అనమాట. 6 రోజులు దాటిపోయి 6 రోజులు దాటిపోయి 7 రోజు అనుకోండి, అంటే ఇంకా 7 రోజులు మాత్రమే చంద్రుడిమైన పగలు ఉన్నాయి. ఈ 7 రోజుల్లోనే విక్రమ ల్యాండర్ని నాసా కానీ ఇస్రో కానీ వాళ్ళ జాయింట్ ఎఫర్ట్లో కానీ కనుగొనగలగాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇస్రో విక్రమ్ ల్యాండర్ దానికి కావలసిన పవర్ని అది జనరేట్ చేసుకోలేదు. ఎందుకంటే విక్రమ్ ల్యాండర్ చుట్టూ కూడా సౌర ఫలకాలు అంటే ఫోటోవాల్టాయిక్ సెల్స్ అమర్చబడి ఉన్నాయి, అదే దానికి పవర్ ఇస్తాయి అన్నమాట. దీంతో పాటుగా బ్యాకప్గా ఎమర్జెన్సీ కండిషన్స్లో బ్యాకప్గా కొన్ని బ్యాటరీలు కూడా అమర్చారు. అది కానీ అది నేను అనుకోవటం 5-6 మినిట్స్ వరకు వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది దాని కెపాసిటీ నిజంగా ఎంత అనేది ఎవరికి తెలియదు, ఓన్లీ ఇస్రో శాస్త్రవేత్తలకు మాత్రమే ఎమర్జెన్సీ బ్యాకప్ ఎంత పవర్ ఉందనేది తెలుస్తుంది. కాబట్టి విక్రమ్ ల్యాండర్ను కనుక్కోవడానికి ఇంకా 7 రోజులు ఛాన్స్ మాత్రమే ఉంది ఇస్రో అండ్ నాసాకి. ఈ 7 రోజుల్లో ఏం చేస్తారో చూద్దాం. ఆర్బిటర్ నుంచి కూడా కొన్ని ఫోటోలు, కొంత డేటా వచ్చి ఉంటుందని మనం అనుకుందాం. కానీ ఫర్ రీజన్స్ బెటర్ నో ఉంటుంది వాళ్ళు, ఇస్రో వాళ్ళు ఏంటంటే బయట పెట్టట్లేదు. ఎందుకంటే ఒక ఆశని కల్పించి మళ్ళీ నిరాశపరచడం ఇష్టం లేక, ఎందుకంటే నేషన్ మూడ్ అంతా కూడా ఆటోమేటిక్గా సైకలాజికల్గా ఇస్రో చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ అని ఉంది కాబట్టి వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనిమీద ఒక హైప్ క్రియేట్ చేయడం ఇష్టం లేక బహుశా ఇస్రో ఈ విషయాలన్నీ బయట పెట్టట్లేదేమో చూడాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు చంద్రయాన్ 2లో పార్ట్లో ఉన్న భాగంగా ఉన్న ఆర్బిటర్ కూడా నిన్ననో మొన్ననో మళ్ళీ విక్రమ్ ల్యాండర్ దిగే ప్లేస్కి వచ్చి, అంటే రావటం అంటే అది స్టేషనరీగా రాదు, అది పాసింగ్ ఫేజ్ అనమాట. ఎందుకంటే తిరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా విక్రమ్ ల్యాండర్ ప్రదేశానికి, అది మ్యాపింగ్ చేసే ఉంటుందని చెప్పేసి మనం అనుకుందాం. డేటా వచ్చే ఉంటుంది బట్ ఇస్రో బయట పెట్టట్లేదు, అది వేరే విషయం. ఇంకా మూడో విషయం ఏంటంటే నాసాది కూడా ఆర్బిటర్, లూనార్ ఆర్బిటర్ రికగ్నైసెన్స్ ఆర్బిటర్ అని ఒకటి ఉంది. మనకి చంద్రయాన్ 2లో ఆర్బిటర్ ఎలానే ఉందో నాసా ఆర్బిటర్ కూడా ఒకటి ఆల్రెడీ చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉంది. అది కూడా ఈరోజు రేపో విక్రమ ల్యాండర్ దిగే ప్లేస్కి కరెక్ట్గా వచ్చి అది కూడా ఫోటోలు తీస్తుందని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ అఫీషియల్గా ఎవరు కన్ఫర్మ్ చేయనప్పటికీ కూడా ఏంటంటే విక్రమ ల్యాండర్ని గుర్తించడానికి చాలా ప్రయత్నాలు ఇస్రో అయితే చేస్తుందంటూ ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎవ్రీడే అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, ఇది సైంటిఫిక్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. బట్ డేటాని కలెక్ట్ చేస్తూ ఉండి ఉంటారు, బహుశా కొద్ది రోజుల్లో మనం గుడ్ న్యూస్ కూడా వినొచ్చేమో, అది మనం వీఆర్ నాట్ ఎట్ ష్యూర్.